नमस्ते विजन न्यूज को स्वागत ना पेर श्रीनिवास रेड्डी पश्चिम गोदावरी जिला एलूर कॉर्पोरेट समावेश मंदिर में राष्ट्र शासनसभा हामी अमल कमिटी शुक्रवार अधिकारुलतो पेंडिंग लो उन्ना 10 अंशालपै समीक्षा समावेश निर्वहिंचिंदि अनंतरम ई कमिटी चेयरमैन बेंदुत्ति वेंकटेश मीडिया तो मात्लाडुतो శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు అమలుకు ఆయా శాఖల అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చర్యలేని పక్షంలో దానికి గల కారణాలను తెలుసుకొని సంబంధిత కార్యదర్శులకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. అలాగే అధికారులు జవాబుదారీతనాన్ని తీసుకువస్తామని వెంకటేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె భాస్కర్, జెడ్పీ చైర్మన్ ఎం బాపిరాజు, कमिटी सभ्यु के रघुपति, जे जोगेश्वर राव, पीजी सत्यनारायण तैतल पाल्गोन्नारु. ప్రభుత్వ శాఖల్లో అవకతవకలు జరిగిన సందర్భాల్లో వచ్చిన హామీలు 10 హామీలని ప్రస్తావించడం, దాంట్లో 7 హామీలని డ్రాప్ చేయడం జరిగింది. అంటే చాలామంది అనుకుంటారంటే శాసనసభలో లేవనెత్తిన అంశాలు వచ్చే పేపర్లకు పరిమితమే, తర్వాత వాటి మీద చర్యలు ఉండరు అనే భావన చాలామందిలో ఉంది. కానీ ఎప్పుడైనా సరే వాటిని హామీలు నెరవేర్చడానికి శాసనసభ హామీల అమలు కమిటీ గతంలో కంటే కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ తర్వాత ఆ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి కూడా మళ్ళీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే ఏదైతే సమస్యలు పరిష్కారం కాలేదో ఆ సమస్యలు వారి దృష్టిలో పెట్టి అవి పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటే 10 సంవత్సరాల సమస్యలు మధ్యకాలంలో నిర్లిప్తతకు లోనే, అంటే కొన్ని ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క ఇంట్రెస్ట్, సో ఆ రకంగా 10-12 సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చినవి కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తయిన సమస్యలు కూడా చాలా గుర్తించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఏర్పాటుతో పాటు ఉద్యోగుల హాజరు, జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ కార్యక్రమాన్ని వచ్చే వారం నుండి అమలు చేయాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఏలూరు కార్పొరేట్ లో శుక్రవారం కలెక్టర్ పంచాయతీ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. రికార్డుల డిజిటలైజేషన్ పై పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని భాస్కర్ పేర్కొన్నారు. అలాగే ఆగస్టు నెలలో ఇంటి పనుల నోటీసులు జారీ చేసి త్వరితగతిన వసూలు చేయాలని కలెక్టర్ తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. క్యాష్ అండ్ క్యారీ జనరల్ లేదు దీనికి, ఎందుకంటే రేట్ ఫిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేట్ ఫిక్స్ చేసి పెట్టింది. ఆ రేట్ కానీ ఆ రేట్ తక్కువగానే ఉండదు కొనుక్కోవచ్చు, అదే స్పెసిఫికేషన్ అదే కొనుక్కుంటున్నాం. దానికి మళ్ళీ ప్రొసీజర్ నాకు ఎందుకు చెప్తున్నారు, మళ్ళీ చేయాలని లేదు. ఎందుకంటే ప్రతి వారము వచ్చి మీరు వేరే ప్రాసెస్ చెప్తున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్ కావట్లా. ఇంకా కరెక్ట్గా అంటున్నాం ఒక పంచాయతీలో అది ఎందుకు కాదు, ఫింగర్ ప్రింట్ కావాలి చెప్పొద్దమ్మా. ఫింగర్ ప్రింట్ నేను చెప్పాను, లేకపోతే ఫోన్ అయిపోయి కొనుక్కోని చెప్తాను. 2 రోజులు ఫింగర్ ప్రింట్ వేరే దొరుకుతుంది. మీరు ఏమి దొరుకుతుంది, ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే అది 4 నెలలు 60 రోజులు ఇంప్లిమెంట్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది, 60 రోజులు ఇంప్లిమెంట్ కాకపోతే కాదు. పోల్స్తుంది ఇక్రూడ్ వరల్డ్ వైడ్ యూ టేక్ అప్ ఎనీ ఇనిషియేటివ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఏ గంగాధర్ చెప్పారు. మండలంలో ఒరిగేడు, గుమ్మంపాడు, బల్లిపాడు గ్రామాల్లో శుక్రవారం పర్యటించి బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందని రైతులు, రుణార్హత కార్డు కలిగిన కౌలు రైతులు ఈ బీమా పథకంలో చేరి ప్రీమియాన్ని చెల్లించాలని కోరారు. బీమా ప్రీమియం చెల్లించడానికి ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని అన్నారు. గ్రామాలలో డ్వాక్రా సంఘాల వీఓలకు బీమా ప్రీమియాన్ని చెల్లించాలని కోరారు.
బీమా చేయడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట దెబ్బతిన సమయంలో రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ పథకంలో ప్రధాన పంటను గ్రామం యూనిట్గా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఎకరాకు 560 రూపాయలు చెల్లించాలని చెప్పారు. ప్రతి కౌలుదారుడు కౌలు కార్డును పొంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ఏవో గంగాధర్ కోరారు. బీసీల అన్యాయం జరగకుండా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని పోరాడుతున్నామని మండల కాపు సంఘ అధ్యక్ష కార్యదర్శులు బడెట్ శ్రీధర్ మద్దాల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్తిల్లో ఇటీవల నిర్వహించిన బీసీ సంఘ సమావేశంలో కాపులను బీసీలో చేర్చే అంశంపై తెలియజేసిన అభ్యంతరాలను వారు ఖండించారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై తాము చేస్తున్న పోరాటానికి బీసీలు మద్దతు తెలపాలని కోరారు. బీసీ కులాలకు అన్యాయం చేయాలనే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని అన్నారు. కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలని పోరాడుతున్న కాపు కులస్తులకు ఇతర కులస్తులంతా సహకరించాలని వారు కోరారు. మండలంలో స్మార్ట్ సర్వే చురుగ్గా జరుగుతుందని తహసీల్దార్ జి కనకరాజు చెప్పారు. సర్వే ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో సర్వే ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందని ప్రస్తుతం సర్వర్స్ పనిచేయడంతో సర్వే ప్రక్రియ వేగవంతమైందని తెలిపారు. ఇప్పటి వరకు 2000 కుటుంబాల సమాచారాన్ని ట్యాబుల్లో నమోదు చేశారని చెప్పారు. సర్వర్ పనిచేయని పాలి ఈడూరు గ్రామాల్లో ఆఫ్లైన్లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలని కోరారు. సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు కార్యదర్శి పూతినేని రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కనీస వేతన చట్టం కింద అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ ఈ సమ్మెను చేపట్టినట్లు చెప్పారు. దళిత మహిళా నేత బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ నేత చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు సభ్య సమాజం తలవంచుకునేలాగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి కొల్లిచిన్ని శుక్రవారం ఒక ప్రకటనలో విచారాన్ని వ్యక్తం చేశారు. భావితరాలకు ఎంతో ఆదర్శప్రాయంగా నిలవాల్సిన రాజకీయ నాయకులు దళిత మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై కేసులు పెట్టి శిక్షించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు బుడిది సుజన్ కుమార్, కన్నెడి నవీన్, ఉడుమూడి ప్రసాద్, వల్లూరి ప్రసాద్, దొనిపాటి శ్రీను, బాలవర్ధన్, ఈడూరు సురిబాబు తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మున్సిపల్ కౌన్సిలర్ పరమిన్ వెంకన్నబాబు జన్మదినోత్సవ వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. తణుకులోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. 13వ వార్డ్ అంగన్వాడీ పిల్లలకు కంచాలు, గ్లాసులు అందజేశారు. ఆర్యవైశ్య వృద్ధ జనాశ్రమంలో పాలంగి మానసిక వికలాంగులకు భోజన వసతి కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు దుప్పట్లు, చీరలు అందజేశారు. మాతా శిశు వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ దొమ్మిటి వెంకట సుధాకర్, వైస్ చైర్పర్సన్ మంత్రి రావు వెంకటరత్నం, జడ్పీటీసీ ఆత్మకూరి బుద్ధరాజు, పట్టణ పోలీసు యంత్రాంగం, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ జన్యు శాస్త్ర పితామహుడు గ్రెగరీ జోహాన్ మెండల్ జన్మదినోత్సవాన్ని తణుకు ఎస్ఐఎం డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బఠానీ మొక్కలపై పెరట్లో పెంచి అతి సున్నితమైన ప్రయోగాలు చేసి కొత్త సైన్స్ విభాగానికి మెండల్ ఊపిరి పోశారని కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. కళాశాల వృక్ష, జంతు, మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో జన్మదినోత్సవాన్ని జరిపారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్యాంబాబు, వృక్ష శాస్త్ర విభాగ అధిపతి ఎన్ఐడి ప్రసాద్, జీవశాస్త్ర విభాగ అధిపతి ఎంఎల్ వసంతకుమారి మాట్లాడారు. విద్యార్థులు బి సాయి కుమార్, ఎం వెంకటేష్, పి తులసి కూడా మాట్లాడారు. వేసరచంలో గెలుపొందిన సాయి కుమార్, రాము, పుష్పేంద్రలకు ప్రిన్సిపాల్ ప్రసాద్ బహుమతులు అందజేశారు. అకాడమిక్ కోఆర్డినేటర్ ఏ శేషగిరిరామ్, అధ్యాపకులు ఏ రజనీకాంత్, బి రవికుమార్, విద్యాసాగర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.